हाई व्यूवर्स वीडियो मनम वंकाय करी एला चेयालो नेर्चुकुन्नाम फर्स्ट पैन पेट्टी आ पैन लो बागा कुंचम हीट अयाक 4 टेबल स्पून्स आयिल वेयंडी तर्वात कोन्नी पोपु गिंजलु యాడ్ చేయండి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఉండేలాగా చూసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి మీడియం ఫ్లేమ్ లో ఉంచి దానికి కరివేపాకు కొంచెం యాడ్ చేయండి ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం లైట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి అంటే తర్వాత కొంచెం అల్లం వేయండి ఎందుకంటే మళ్ళీ పచ్చి వాసన వస్తుంది ఎక్కువ అల్లం వేస్తే కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి దాన్ని బాగా అటు ఇటు కలిపితే బాగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కొన్ని యాడ్ చేసి కొంచెం లైట్ గా ఆ నూనెలో పసుపు వేసి 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి తర్వాత వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వంకాయలతోనే పాటు టమాటా కూడా యాడ్ చేయండి ఒక రెండు టమాటాని బాగా కట్ చేసి పెట్టుకొని ఆ రెండు టమాటా యాడ్ చేయండి గ్రేవీ బాగా వస్తుంది రెండు ఒకేసారి వేయడం వల్ల మనకి కర్రీ అనేది బాగా అవుతుందన్నట్టు ఒక 5 నిమిషస్ అలా మూత ఉంచి తర్వాత ఓపెన్ చేసి 1.5 స్పూన్ కొంచెం salt వేసుకొని 2 నిమిషస్ బాగా వార్మ్ లో పెట్టండి ఓకే ఇంకా తర్వాత వచ్చేసి బాగా ఓపెన్ చేసి కలుపుకోండి నెక్స్ట్ ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం salt యాడ్ చేసుకోండి తర్వాత chili powder ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి అంటే కారం పొడి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలన్నమాట ముక్కగా బాగా పడుతుంది చూడండి వంకాయలు ఎలా బాగా గ్రేవీగా అప్పుడే ఫ్రై అయినట్టు బాగా కనిపిస్తున్నాయి తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి 1 టేబుల్ స్పూన్ ఆ నెక్స్ట్ కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి తురుము అది కొంచెం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ 2 నిమిషస్ బాగా కలిపేసి తర్వాత మీకు గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ అలా పోసుకున్నాం అంటే గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి ఒక 1/2 కిలో వంకాయలు అంటే 1/2 కిలో బ్రింజల్స్ కర్రీ చేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే చేసుకోవచ్చు ఓకే లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 నిమిషస్ ఉంచండి 5 నిమిషస్ తర్వాత తీసామంటే బాగా ఇట్లా వేడి వేడిగా పొగలుస్తుంది బాగా కర్రీ సూపర్ ఉంటుంది చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఆఫ్టర్ 5 నిమిషస్ తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా కర్రీని కలిపేసి కొద్దిగా వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది కొత్తిమీర పైన యాడ్ చేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కూర తయారైపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్